तुएता धर्मांते ग्लानि नास्तिका नाही तुला विसिनि जबजनि दाविसिनाना लीला असंख्य रूपानि हरसे दिनां चेतु संकट दिनरजनी। जय देव दत्तावधूता वो साई अवधूता जोडु निकर तव चरणी ठेवी तो मादा। जय देव अखिलांडकोटि ब्रह्मांड नायकुडु राजादि राजा योगी राजा परब्रह्म श्री सच्चिदानंद समर्थ सद्गुरु साई कृपतो साई महिम కార్యక్రమాన్ని మరల మనం ప్రారంభించుకుంటూ ఉన్నాం। ఈ రోజు కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం। అలాగే సాయినాథుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా మీ అందరిపై వర్షించాలని మనస్ఫూర్తిగా బాబాను వేడుకుంటూ మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను। నిజంగా ఈ రోజు థంబ్నెయిల్ అద్భుతమైనటువంటి థంబ్నెయిల్। నేను ఉండగా ఏమవుతుందో అని నువ్వు అనుకోవటం దండగా, అంతే కదా। ఆయన ఉన్నాడు, ఏమవుతుందో ఏం జరుగుతుందో ఆ ఆలోచన అవసరంలా। ఏది జరగాలో ఏది జరిపించాలో దేనిని ఎలా నడిపించాలో సర్వము తెలిసినవాడు సమర్థ సద్గురు అయినటువంటి సాయినాథుడు। కాబట్టి అనవసరంగా దిగులు పడటం అన్నది ఒక ఎక్స్టెంట్లో మనం గమనించినట్లయితే నాకు అనిపించేది సమయాన్ని వృధా చేసుకోవటమేనేమో, భయాన్ని ఎక్కువ పట్టమేమో అనిపిస్తూ ఉంటుంది। బేసికల్గా అదే అనిపిస్తూ ఉంటుంది, ఏమైపోతుందో। మళ్ళీ తీరా చూస్తే ఫలితం చూసిన తర్వాత బేసికల్గా మనం గమనించినట్లయితే అయ్యో అనవసరంగా మనం చాలా ఎక్కువ ఆలోచించామేమో, మనం ఎక్కువ తొందరపడ్డామేమో అన్న భావన కలిగి మనకి అనిపిస్తూ ఉంటుంది। కాబట్టి నేను ఉండగా భయమేలా అన్నాడు సమర్థ సద్గురు అయినటువంటి సాయినాథుడు। ఆ భయాన్ని పక్కన పట్టి అభయాన్ని పొందుదాం సమర్థ సద్గురు సాయినాథుడి దగ్గర। ఆ భయాన్ని పక్కన పెట్టి అభయాన్ని పొందుదాం, ఆ భయాన్ని పక్కన పెడితేనే అభయం లభిస్తుంది ఆ సమర్థ సద్గురు సాయినాథుడి। కాబట్టి సాయి బంధువులారా, ఒకటే ఆయన సాయి సచ్చరిత్ర ద్వారా మనందరికీ తెలియజేస్తుంది, అచంచలమైన భక్తి విశ్వాసాలతో ముందుకు సాగిపో, మోహంలో చిక్కుబడకు। మోహం అన్నది ప్రతిబంధకం, దేనిని ఎంతవరకు స్వాగతించాలో దేనిని ఎంతవరకు ఆస్వాదించాలో దేనిని ఎంతవరకు నడిపించాలో దేనితో ఎలా వర్తించాలో ఇవన్నీ గురువు నేర్పిస్తాడు। గతంలో కూడా చెప్పడం జరిగింది, ఈ ప్రపంచం అనేది ముఖ్యంగా వ్యక్తులు విషయాలు వస్తువులు ఈ మూడింటి యొక్క కలయిక ఏదైతే ఉందో ఈ మూడింటి యొక్క కలయికే ముఖ్యంగా ప్రపంచం అని మనం చెప్పుకోవచ్చు। కాబట్టి ఇక్కడ బాగా మనం గమనించవలసింది, ఈ ప్రపంచంలో ఎప్పుడైతే మనం చిక్కుబడతామో చాలా 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 కొన్ని సందర్భాలలో ఇబ్బంది పడవలసి వస్తూ ఉంటుంది। కాబట్టి ఏది ఏమైనప్పటికీ బాబా అనుగ్రహంతో పరిపూర్ణంగా మనం ముందుకు సాగిపోతూ ఉన్నాం। అందరికీ కూడా అమావాస్య హోమం గురించి చెప్పబోతూ ఉన్నాను, అత్యంత అద్భుతం। ఈసారి పుష్య అమావాస్య, దానికన్నా ముందుగా గోసేవ కార్యక్రమంలో తరిస్తున్న సాయి భక్తులు మనం గోసేవలో అవకాశం ఉన్నంత వరకు అందరూ పాలు పంచుకునే ప్రయత్నం చేయండి ఒక్కసారన్న, అది గొప్ప ఫలితాన్ని ఇస్తుంది। మన మానసి మహాసంస్థానంలో ఇంకా 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 రాబోయే రోజులు ఇంకా బాబా ఎన్ని తీసుకొస్తాడో అన్నిటినీ సంరక్షిద్దాం। లోకహితము కోసం అలాగే పవిత్రమైన విభూతి కోసం ఇవాళ ఆవు పేడతో విభూతిని మనం తయారు చేసుకోబోతూ ఉన్నాం। తొందరలో ఆవు పిడకలను మూలికలను దహనం చేసి ఆ భస్మాన్ని పౌర్ణమి పౌర్ణమికి యంత్రం పైన అభిషేకం చేసి ఆ భస్మాన్ని మీ అందరికీ ప్రసాదంగా ఇవ్వాలన్న సంకల్పంతో ముందుకు సాగిపోతూ ఉన్నాం తొందరలో। కాబట్టి గోసేవకు మీరందరూ తరలి రండి, గోసేవలో పాలు పంచుకోండి, ఆ గోమాతకు ఆ సాయి కృపకు పాత్రులు కింద ఏ సాయి। ఈరోజు గోసేవ కార్యక్రమంలో కె కనకారెడ్డి, కవిత, అనుష, అనిల్ రెడ్డి, భరత్ రెడ్డి, లావణ్య, హరి, సాయిదీప్ రెడ్డి, ఉషారాణి, బి జైపాల్ రెడ్డి, లక్ష్మీదేవి, ధనాంజనేయులు, మాధవి, తులసి, మహాలక్ష్మి, మహేశ్వరి, రామకృష్ణ, రాజేశ్వరి, మనోజ్ కుమార్, మహేంద్ర కుమార్ వారి కుటుంబ సభ్యులందరూ గోసేవా కార్యక్రమంలో తరిస్తూ ఉన్నారు। మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఆ గోమాత యొక్క కృప లభించాలని, మీరందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని, మీ వంశాలు అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆశీర్వదిస్తూ బాబాను వేడుకుంటూ ఉన్నాను। చూస్తుండగానే కాలం గడిచిపోతుంది చూడండి, సమయము ఎంత ఫాస్ట్గా అయిపోతూ ఉంటుందో। అమావాస్య పౌర్ణమి నెలలు గడిచిపోతున్నాయి. ఇంకా మహాశివరాత్రి రాబోతోంది. వచ్చే నెల శివరాత్రి పర్వదినం. అలాగే ఈసారి అమావాస్య ఫిబ్రవరి 11 గురువారం నాడు సరే అమావాస్య మనం జరుపుకోబోతూ ఉన్నాం. పుష్య అమావాస్య నిజంగా అత్యంత అద్భుతమైనటువంటిది. ముఖ్యంగా మనం చూసినట్లయితే ఫిబ్రవరి 11వ తారీఖు పుష్య అమావాస్య. ఈ పుష్య అమావాస్య నాడు పునర్నవితో పుష్య అమావాస్య హోమ కార్యక్రమాన్ని మనం జరుపుకోబోతూ ఉన్నాం. దీర్ఘకాలిక రోగాలు, తీవ్రమైన మానసిక ఒత్తిడి, అలజడి, వంశాభివృద్ధి, సంతానము, సంకల్పాలు సిద్ధించడానికి పునర్నవి చాలా ఉపయోగపడే మూలిక. అటువంటి పునర్నవితో పుష్య అమావాస్య హోమాన్ని మనం అత్యంత అద్భుతంగా జరుపుకోబోతూ ఉన్నాం మన మానసి మహాసంస్థానంలో. ఫిబ్రవరి 11 గురువారం నాడు ఉదయం యంత్రానికి అభిషేకానంతరం హోమం, అభిషేకానంతరం సంకల్పపత్ర పూజ, అనంతరం హోమం అయిపోయిన తర్వాత మరల సాయంత్రం పల్లకి సేవ, దానికన్నా ముందు గోపురద్వార దర్శనం, పల్లకి సేవ. ఈ కార్యక్రమాలన్నీ కూడా ఫిబ్రవరి 11 గురువారం నాడు మన మానసి మహాసంస్థానంలో అమావాస్య వేడుకలు మనం జరుపుకోబోతూ ఉన్నాము. అత్యంత అద్భుతమైన ఫలప్రదమైన హోమం. ప్రతి అమావాస్య పౌర్ణమి అద్భుతమే. కాబట్టి ఇక్కడ మనం ముఖ్యమైన అంశం మరలా చూసినట్లయితే ఈసారి అన్ని అద్భుతాలే. మరలా మార్చి 11వ తారీఖు వస్తుంది చూడండి. మహాశివరాత్రి గురువారం నాడు, ఈసారి అమావాస్య గురువారం, మహాశివరాత్రి నాడు గురువారం నాడు అత్యంత అద్భుతమైన కార్యక్రమాలు మన మానసి మహాసంస్థానంలో జరుపుకోబోతూ ఉన్నాం. అవన్నీ కూడా రాబోయే రోజుల్లో నేను తెలియజెప్పే ప్రయత్నం చేస్తాను. కాబట్టి ముందుగా అందరూ ఎంతో ఉత్సాహంతో ఎదురు చూస్తూ ఉన్నారు. మా ఇంటి సాయి, నిజంగానే ఈరోజు మా ఇంటి సాయి కార్యక్రమాన్ని మనం అందరం వీక్షిద్దాం, చూద్దాం. నమస్కారం గురువు గారు, నా పేరు సంధ్య, నాగర్కర్నూలు నుంచి మాట్లాడుతున్నా. నేను సాయి సర్వస్వం ఛానల్ని ఒక 1 year నుంచి ఫాలో అవుతున్నా. కానీ స్టార్టింగ్లో అసలు మీ వీడియోస్ చూసేదాన్ని కాదు. ఒకసారి ఇంట్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు నేను బాబాతో అనుకున్నా, నువ్వు ఉన్నప్పుడు ఎందుకు ఇవన్నీ జరగాలి అని. ఆ టైంలో నాకు మీ ఛానల్ చూడాలనిపించి ఓపెన్ చేస్తే ఫస్ట్ వీడియో నాకు కనిపించింది, నీకు తప్పక దారి దొరుకును అని థంబ్నెయిల్ చూసా. అప్పటి నుంచి రెగ్యులర్ గా ఫాలో అవుతున్నా. తర్వాత 2-3 డేస్ కి మళ్ళీ నాకు బాబా కల్లో వచ్చి, 2-3 వ్యక్తులతో కలలో వచ్చి, ఇంట్లో ఏదో చాలాసేపు మాట్లాడి ఇంట్లో సత్యనారాయణ పూజ చేసినట్టు, ఆ తర్వాత నాకు ఏదో ఒక మూట ఇస్తే నేను అది వచ్చింది నిజంగా బాబానో కాదో, బాబా వేషంలో ఎవరైనా వచ్చుండొచ్చు అనుకుని 2000 రూపీస్ పెట్టి ఎందుకు తీసుకోవాలి అని అట్లా సందేహంతో నేను అసలు బాబా ఇచ్చినా కూడా తీసుకోలేదు. తర్వాత ఇంకా మళ్ళీ వచ్చింది బాబానో కాదో అని సందేహిస్తున్నప్పుడు బాబా వెళ్ళాక చూసుకుంటే నా చేతులకి మొత్తం, అందరి చేతులకి మొత్తం విభూది అంటుకొని ఉంది. తర్వాత వెళ్లే ముందు బాబా మళ్ళీ వెనక్కి చూసి ఇప్పుడు నేను పెట్టుకున్న రక్షా కవచం ప్లేస్ ని చూపిస్తూ అక్కడ అది ఉందా అంటే నేను కూడా ఉంది ఉంది అని అన్నాను. కానీ అప్పుడు బాబా దేని గురించి అన్నారో నాకు అర్థం కాలేదు. నేను రక్షా కవచం స్థాపించుకుంటున్నప్పుడు నాకు ఆ కళ గుర్తొచ్చింది. ఆ రోజు నాకు బాబా చెప్పింది రక్షా కవచం గురించేనేమో, ఆ మూటలో ఉన్నది రక్షా కవచమే అయి ఉండొచ్చు అని నాకు ఇప్పుడు అనిపిస్తుంది. మీరు ఒకసారి బాబా డ్రెస్ వేసుకుని మసీదు వైపు వెళ్తున్నట్టు కల్లో వచ్చారు. నేను ఇంట్లో అందరు బాబాని నమ్ముతారు, కానీ మొదట్లో సాయి రక్షా కవచం పెట్టుకుంటే ఇంట్లో అచ్చు రాలేదు అన్నట్టు వద్దన్నారు, వెళ్ళి గుళ్ళో పెట్టేసి రమ్మన్నారు. కానీ నేను ఇప్పుడు బాబా దగ్గరికి వెళ్ళి నిజంగా రక్షా కవచంలో రూపంలో నువ్వే నా దగ్గరికి వచ్చినట్టయితే అది ఇక్కడే ఉండాలి అని నేను బాబాతో అనుకున్నా. ఆ రోజు సాయి సందేశం చూస్తే ఆ సందేశంలో నా సంకల్పం చేతనే నీకు ఇవ్వబడినది, ఆ విషయం గురించి నువ్వు చింతింపవలసిన అవసరం లేదు అని వచ్చింది. సచ్చరిత్రలో యాక్చువల్ గా బాబా కొబ్బరికాయ గురించి చెప్తారు, కానీ నా విషయంలో రక్షా కవచం గురించి చెప్పినట్టు నాకు అనిపించింది. ఇక ఆ తర్వాత కూడా రక్షా కవచం పెట్టుకోవడానికి కూడా అసలు ఇంట్లో ఇంకా ఆ విషయం గురించి ఎవరు మాట్లాడలేదు. నాకు మీ పైన చాలా నమ్మకం, కానీ నేను స్వామిని నమ్మొచ్చా లేదా అని అనుకుంటూ లైవ్ చూస్తున్నా. అదే లైవ్ లో అదే టైంకి ఒక కాలర్ కాల్ చేసి నేను కేవలం స్వామీజీ గారి ఇంపార్టెన్స్ గురించి చెప్పడానికి, ఆయన గొప్పతనం గురించి చెప్పడానికి, ఆయన బాబా మనకి ఇచ్చిన వరం అని చెప్పడానికే కాల్ చేశాను, మీ గురించి చెప్పడానికే కాల్ చేశాను గురువు గారు అని మీతో మాట్లాడింది. నాకు బాబా ఇండైరెక్ట్ బాబా ఆమె ద్వారా నాకు నా సందేహానికి సమాధానం ఇచ్చినట్టు అనిపించింది. ఆ తర్వాత ఇంకా చాలా ఉన్నాయి గురుగారు. నేను నెట్ లో సెర్చ్ చేస్తూ అనుకున్నా బాబా ఫొటోస్ కొన్ని ఒరిజినల్ అంటే ఇవి ఏవి నిజము ఏవి కాదు అని నేను అనుకుంటున్నా. కరెక్ట్ గా మళ్ళీ నెక్స్ట్ డే లైవ్ లో మళ్ళీ మీరు అదే రోజు నుంచి బాబా ఒరిజినల్ ఫొటోస్ ఏవి మాఫింగ్ చేసిన ఫొటోస్ ఏవి అని చూపిస్తున్నారు. కొత్తగా ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు మీకు చూపిస్తున్నది మిరాకిల్ గురువు గారు. మీ నుంచి సచ్చరిత్ర తెప్పించుకున్న తర్వాత ఫస్ట్ డే పారాయణం కంప్లీట్ చేసి నేను రెగ్యులర్గా విభూది వాటర్ తీసుకుంటాను. ఆ రోజు విభూది నిండుకొని ఉంది ఇలా సేమ్ ఇదే. నేను ఆ రోజు నుంచి వీటిని ఇలాగే ఉంచా. ఇలా విభూది నిండుకొని జస్ట్ ఫింగర్స్ తోనే అద్ది విభూది తీసుకొని బోర్లించి ఉన్న గ్లాస్ లో విభూది వేసా. తర్వాత వాటర్ కూడా కలపాలని వాటర్ తీసుకొని పోద్దామని జస్ట్ అనుకుంటున్నప్పుడు అందులో ఇక్కడ మీకు చూపిస్తున్న అక్షింతలు ఉన్నాయి, కానీ అది ఎవ్వరూ నమ్మట్లేదు గురువు గారు. నాకు బాబానే ఆ రోజు సచ్చరిత్ర పారాయణం చేసిన ఫస్ట్ డే నాకు బాబా ఈ విధంగా అక్షింతలు ఇచ్చి ఆశీర్వాదం ఇచ్చారని అనుకున్నా. అసలు ఆ మిరాకిల్ నిజంగా అసలు ఎవరు చెప్పినా నమ్మట్లేదు. మీకు తప్ప ఆ మిరాకిల్ గురించి ఎవరికి అర్థం కాదని మీకు చూపిస్తున్నా. నిజంగా ఇదంతా ఓన్లీ బికాస్ ఆఫ్ సాయి సర్వస్వం. మీరు నిజంగా మాకు బాబా ఇచ్చిన వరమే. మీ వీడియో చూస్తున్నప్పటి నుంచే బాబాని అంటే బాబాకి ఇంకా ఎక్కువ దగ్గర అయినట్టు అనిపిస్తుంది. కాబట్టి మీకు అందరి తరపున చాలా థ్యాంక్స్ గురుగారు. సాయి సందేశం ద్వారా, సాయి జాబిల్లి ద్వారా, సాయి సర్వస్వం ఛానల్ ద్వారా నాకు బాబా అన్నింటికి ఆన్సర్స్ ఇస్తున్నట్టు అనిపిస్తుంది. మీరు ఒకసారి నన్ను నా ఫ్యామిలీ మెంబర్స్ ని అందరినీ దీవించండి గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా చాలా సంతోషం అమ్మ సంధ్య, నాగర్ కర్నూలు నుంచి నీ అనుభవాలు వింటుంటే, నిజంగా నీ అనుభవాలు చూస్తూ ఉంటే రియల్లీ ఎక్స్ట్రాడినరీ. అంటే బాబా ప్రతి క్షణము మనల్ని ఎలా గైడ్ చేస్తాడనే అంశం మనకి ఇక్కడ బాగా సుస్పష్టంగా అర్థమవుతూ ఉంది. అందుకే పదే పదే చెప్పటం, నమ్మితే సోము నమ్మకపోతే దుమ్ము. కాబట్టి ఆ సమర్థ సద్గురు సాయి కృప ఉన్నంతకాలం మనం అందరం సురక్షితంగానే ముందుకు సాగిపోతాం, ఎటువంటి ఇబ్బందులు లేకుండా. చూస్తుండగానే అయిపోయింది, పౌర్ణమి అయిపోయింది, అమావాస్య వస్తుంది. ఫిబ్రవరి 11 గురువారం నాడు పుష్య అమావాస్య రోజు పునర్నవి పూజ మరియు హోమం కార్యక్రమాన్ని మనం ఆచరించబోతూ ఉన్నాం. మీ అందరితో కూడా అమావాస్య హోమం ఆ పూజ హోమాన్ని ఆచరింప చేయబోతూ ఉన్నాను. సో పునర్నవి అత్యంత అద్భుతమైనటువంటిది. అమూలిక సంకల్పాలు చెప్తూ దీర్ఘకాలిక రోగాలు అవ్వచ్చు, మానసిక ఒత్తిళ్ళు అవ్వచ్చు, సాంసారికపరమైన ఇబ్బందులు అవ్వచ్చు, రకరకాల సమస్యలన్నింటికీ కూడా అత్యంత అద్భుతమైనటువంటి దోవలు కనిపిస్తాయి. కాబట్టి ఫిబ్రవరి 11 గురువారం నాడు ఉదయం అభిషేకం యంత్రానికి, అనంతరం సంకల్పపత్ర పూజ, అనంతరం హోమం తర్వాత సాయంత్రం మరలా గోపుర ద్వార దర్శనం, పల్లకి సేవ. ఈ కార్యక్రమాలన్నీ కూడా మన మానసి మహాసంస్థానంలో అమావాస్య వేడుకలు జరుపుకోబోతూ ఉన్నాం. మనం అనుకున్నట్టుగా నిజంగానే తమ్నైల్ చాలా అద్భుతమైనటువంటి తమ్నైల్. నేనుండగా ఏమవుతుందో అని నువ్వు ఆలోచించడం దండగా. ఎందుకు? ఆయన ఉన్నాడు కదా, నేను ఉండగా, ఇక్కడ అర్థం కరెక్ట్ తీసుకోండి, నేను ఉండగా ఏమవుతుందోనని నువ్వు ఆలోచించటం. ఆయన ఉన్నాడు మనతో, మళ్ళీ ఏమైపోతుందో, అయ్యో ఇదేమైపోతుందో అని ఆ ఆలోచన రావటం అనవసరం. కాబట్టి భారములు, మీ భారములు నాపై పడవేయడు, నేను మోసెదను. కాబట్టి ఆ ధైర్యాన్ని ప్రసాదించేది, ఆ నమ్మకాన్ని బలపరిచేది శ్రీ సాయి సచ్చరిత్ర, సాయి సర్వస్వం. బలమైన నమ్మకంతో, అకుంఠిత దీక్షతో, విశ్వాసంతో మనం ఎప్పుడైతే ముందుకు సాగుతామో ఫలితాలు కూడా ఆ దిశలోనే రావటం ముమ్మాటికి సత్యం. సరే, ఈరోజు కార్యక్రమంలో క్విజ్ గురించి మీరందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. క్విజ్ కూడా మనం చూద్దాం. అలాంటి పరిస్థితులు నెలకొన్న షిరిడి గ్రామంలో దూప్కేట్ గ్రామం నుంచి చాంద్బాయి పెళ్లి బృందంతో యువ ఫకీర్గా మళ్లీ బాబా అడుగుపెట్టాడు. ఆయన్ను 4 సంవత్సరాల క్రితం వచ్చి వెళ్లిన బాల ఫకీర్గా గుర్తించిన మహల్సా భక్తిపూర్వకంగా, ప్రేమతో "ఆవో సాయి" అని ఆహ్వానిస్తాడు. అలా బాబాకు సాయి అని మహల్సా నామకరణం చేశారు. భగత్, ఆవో సాయి, ఇన్నాళ్ళు మమ్మల్ని విడిచి ఎక్కడికి వెళ్ళావు దేవా? భగత్, ఇక మీదట ఈ షిరిడియే నా నివాస స్థలము. చాలా సంతోషం సాయి దేవా. భగత్, దైవానికి నామకరణం చేసిన మొట్టమొదటి వ్యక్తివి నువ్వే. అల్లా అచ్చా కరేగా, అల్లా అచ్చా కరేగా. ఏంటి మహల్సాపతి గారు, ఎవరియనా? కాశీనాథ్, ఇంకా గుర్తుకు రాలేదా? 16 ఏళ్ల బాలుడిగా చూశాం. ఆ దైవమే మనపై కరుణ చూపి తిరిగి షిరిడి వచ్చారు. అల్లా అచ్చా కరేగా. బాబానా, ఓ బాబా, మళ్ళీ మమ్మల్ని కాపాడడానికి వచ్చావా? కాశీ, నీ తండ్రి సాయిబాబా తిరిగి షిరిడి వచ్చేశాడయ్యా. అల్లా అచ్చా కరేగా, అల్లా అచ్చా కరేగా. భగత్, మనము మన ఖండోబా మందిరంలోకి వెళదాం, పదండి. దేవా, అది హిందువుల ఆలయం. భగత్, నేను హిందువును కానా? కానీ బాబా, నిన్ను చూస్తే నువ్వు ముస్లిం అనుకుంటారు. అసలే షిరిడిలో హిందూ ముస్లింల గొడవలు జరుగుతున్నాయి దేవా. మహల్సా, హిందువులు పూజించే ఆ రాముడు, మహమ్మదీయులు పూజించే ఆ అల్లా అంతా ఒక్కరే. మతము కోసము కాదు, మనలోని చెడును తరిమివేయటానికి ప్రయత్నం చేయాలి. దేవా, నువ్వు చెప్పింది నిజమే. ఈ ఊర్లో పరిస్థితి అసలు బాగలేదు. దైవాన్నే ఆలయంలోకి రానివ్వలేని స్థితిలో ఉన్నాము. ఊళ్ళో వాళ్ళకి తెలిస్తే చాలా గొడవలైతే దేవా. ఫకీరిగా ఉన్న బాబాను ఆ ఆలయంలోకి తీసుకెళ్లేను, మా ఇంటికి తీసుకువెళ్ళలేను. చూడు నా దురదృష్టం ఎలా ఉందో. ఎందుకు బాబా, నేను మా ఇంటికి తీసుకెళ్తాను. ఎవడు గొడవలకొస్తాడో చూస్తాను. పద బాబా, మా ఇంటికి వెళ్తాం. కాశీ, వద్దులేరా. లేదు బాబా, ఇప్పుడు నువ్వు నాతో పాటు రావాల్సిందే. దయచేసి మా ఇంట్లోనే ఉండు బాబా. నీ ఇష్టం. అలాగే పద. అల్లా మాలి, అల్లా మాలి, అల్లా మాలి. అద్భుతమైనటువంటి ఘట్టం. అంటే కాశీనాథ్ షింపి బాబాను తన ఇంటికి తీసుకుని వెళ్ళటం అనేది జరుగుతుంది. మహల్సాపతి భయపడతాడు. ఎందుకంటే అప్పటి రోజులున్న పరిస్థితులు అలా ఉండేవి. ఆలయంలోకి రావటానికి కూడా, అంటే తీసుకొని వెళ్ళటానికి కూడా ఒక రకమైనటువంటి ఇబ్బందికి గురవటం అనేది జరుగుతుంది. అతను భయపడటం అనేది జరుగుతూ ఉంటుంది. అంశాన్ని ఇక్కడ చాలా చక్కగా ప్రస్తావన చేయటం జరిగింది. కానీ తర్వాత బాబా వచ్చిన తర్వాత పరిస్థితులను ఎలా రూపుమాపాడు, ఏ విధంగా ముందుకు నడిచినది మనకు అర్థమవుతుంది. సరే, ఏదేమైనప్పటికీ క్విజ్కి రెడీగా ఉన్నారా? క్వశ్చన్స్. రెడీయా? ఎన్ని సంవత్సరాల క్రితము వచ్చి వెళ్ళాడు అని అన్నాడు. ఎన్ని సంవత్సరాల క్రితము వచ్చి వెళ్ళాడు? 8 సంవత్సరాల క్రితం వచ్చి వెళ్ళాడు. 4, 16, 16, 4. Okay, the right answer is 4. దైవానికి నామకరణము చేసిన ఆ మొదటి వ్యక్తి పేరు ఏమిటి? దైవానికి నామకరణము చేసిన ఆ మొదటి వ్యక్తి పేరు ఏమిటి? దైవానికి నామకరణము చేసిన ఆ మొదటి వ్యక్తి పేరు ఏమిటి? భగతు, మహల్సా, महलसापति, right answer is महलसापति. okay. ఎక్కడికి వెళ్దామని మహల్సాపతితో బాబా అన్నాడు? ఎక్కడికి వెళ్దామని మహల్సాపతితో బాబా అన్నాడు? ఎక్కడికి వెళ్దామని మహల్సాపతితో బాబా అన్నాడు? గుడికి, ఊళ్ళోకి, ఖండోబా టెంపుల్కి, ఖండోబా మందిరానికి. The right answer is ఖండోబా గుడికి, ఖండోబా మందిరానికి. ఓకే. చిట్ట చివరికి బాబా ఏ భక్తుడు ఎవరింటికి వెళ్ళాడు? ఎవరు ఇంటికి వెళ్ళాడు బాబా? ఎవరు ఇంటికి వెళ్ళాడు? काशीनाथ, काशी भगत, The right answer is Kashinath Shimpi. Kashinath Shimpi ఇంటికి బాబా వెళ్ళడం అనేది జరిగింది. నిజంగా ఇవన్నీ ఘట్టాలన్నీ కూడా ఒక అద్భుతమైనటువంటి ఘట్టాలు, అపురూపమైనటువంటి ఘట్టాలు. సాయిబాబా జీవిత చరిత్రను ఆద్యంతం మనం పరిశీలించి చూసినట్లయితే ఆయన వ్యక్తిత్వం అవ్వచ్చు, ఆయన నడిచిన నడక అవ్వచ్చు కూడా భక్తులందరికీ ఆదర్శప్రాయం. ఆయనలో ఉన్న శ్రద్ధ, సహనం, బాబా చూపించిన శ్రద్ధ అవ్వచ్చు, సహనం అవ్వచ్చు, నిజంగా అత్యంత అపురూపమైనది. ఎవరు బాబా దగ్గరికి వచ్చినా కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున భోజనం చేసి, భోజనం చేయించి మరీ పంపించేవాడు బాబా. ఆకలితో ఉన్నవారికి పట్టడన్నం పెడితే నాకే చెందుతుంది అన్నాడు. అందుకే చూడండి, కాబట్టి ఏదైనా సాయితత్వం మానవత్వం, సాయితత్వం ప్రేమతత్వం, సాయితత్వం సమానత్వం, అన్ని సబ్కా మాలిక్ ఏక్ అన్నాడు. అందుకే అందరిలో తానే, తనలో అందరినీ చూపించి భగవంతుడు ఒకడే అన్న సత్యాన్ని చాటి చెప్పాడు సమర్థ సద్గురు అయినటువంటి సాయినాథ్. కాబట్టి సాయి బంధువులారా, ఈరోజు ఇలా మనం ఈ కార్యక్రమాన్ని ఇలా జరుపుకోవటం సాయి మహిమను, నిజంగా మహిమలే. ఇందాక సంధ్య నాగర్ కర్నూలు అమ్మాయి చెప్పిన అంశం చాలా అద్భుతం. అనుభవాలు సామాన్యమైనవి కాదు, నేను చెప్పినవి కాదు, స్వయంగా వచ్చిన స్వీయ అనుభవాలు. ముడుపులాగా కనపడటం, రక్షా కవచాన్ని చూపించటం, సాయి సందేశంలో బలపరచటం, అది చెప్పింది నేనే, వాస్తవమే. ఆ బిడ్డకి జరిగిన అనుభవాలు సామాన్యం కాదు, అలా ప్రతి ఒక్కరికి జరుగుతూనే ఉన్నాయి. నిజంగా ఒకరు చెప్పింది వినటం, మనకు కలగటం, అదే అనుభవం. మనకు కలిగినప్పుడు ఆనందం, నిజంగా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది, కళ నిజమా అనిపిస్తూ ఉంటుంది, ఇది నిజమా. నిజంగా అటువంటి అనుభవాల పరంపరను భక్తులందరికీ పంచుతున్నాడు సాయి సర్వస్వం ద్వారా సమర్థ సద్గురు అయినటువంటి సాయినాథుడు. ఇది ముమ్మాటికి సత్యం. అలా ప్రతి ఒక్కరికి, మీలో ప్రతి ఒక్కరికి ఇటువంటి అనుభవాలు అవ్వాలి. మీరందరూ ఆయురారోగ్యాలతో తొలతూగాలి, మీ వంశాలు అభివృద్ధి చెందాలి, మీ కష్టాలు తొలగిపోవాలి. అలాగే ఇక్కడ కామెంట్ బాక్స్లో, చాట్ బాక్స్లో టైప్ చేస్తున్న ప్రతి ఒక్కరి కోరికలు నెరవేరాలి. ఎందుకంటే ఏ రోజైతే మన కోరికలు తీరుతూ వెళ్తాయో, ముందుకు పోతూ ఉంటామో, మనలో సంకల్పము ఇంకా 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 దృఢమవుతూ ఉంటుంది. ఎప్పుడైతే సంకల్పం దృఢమవుతూ ఉంటుందో, కొసరు నుంచి అసలు వైపుకి వస్తాం. కొంతకాలం అయిన తర్వాత పూర్తి స్థాయి ఆధ్యాత్మికతలోకి మనం ప్రవేశించడం జరుగుతుంది. వివేక వైరాగ్యాల వెంట మనం నడవటం అన్నది జరుగుతుంది. కాబట్టి సాయి బంధువులారా, ఇది ముమ్మాటికి సత్యం, ముమ్మాటికి వాస్తవం. అందుకే పదే పదే చెప్పటం, నమ్మితే సొమ్ము, నమ్మకపోతే దుమ్ము. మహాశివరాత్రి మరలా మార్చి 11 గురువారం నాడు వచ్చింది. ఫిబ్రవరి 11 మనం చూస్తున్నాం అమావాస్య, పుష్య అమావాస్య. అలాగే మహాశివరాత్రి నాడు సాయి దివ్య రక్షా కవచ మహాయంత్రానికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు జరుగుతాయి. అత్యంత వైభవపేతంగా శివరాత్రి వేడుకలను, మనం మొట్టమొదటి శివరాత్రి వేడుకలను మాన్సి మహాసంస్థానంలో జరుపుకోబోతున్నాం. ఆ వివరాలన్నీ మరలా నేను చెప్తాను. ముందైతే ఇప్పుడు మనకి పుష్య అమావాస్య 11వ తారీఖు ఫిబ్రవరి 11 గురువారం రావటం అనేది జరుగుతుంది. ఇంకొక గుడ్ న్యూస్ కూడా ఏంటంటే, ఇప్పటి నుంచి మనం గురువారము ఆదివారము అపాయింట్మెంట్స్ని ఇక్కడ కూడా ఇవ్వటం అనేది జరుగుతుంది. కాబట్టి ఈసారి ఫిబ్రవరి 11 అమావాస్య నాడు కూడా అపాయింట్మెంట్స్ ఉన్నాయి. అలాగే కూడా అభిషేకాలకు కానీ, యంత్ర దర్శనం కానీ, హోమాన్ని చుట్టానికి కానీ వచ్చే భక్తులకు కూడా అవకాశం ఉంది. కాబట్టి చక్కగా ఎవరెవరైతే రావాలనుకుంటున్నారో, ముందుగా మీ యొక్క ఎవరు వస్తున్నారు వారి పేర్లు అవి నమోదు చేయించుకునే ప్రయత్నం చేయండి. కాబట్టి ముఖ్యంగా జరుగుతున్న ప్రతి కార్యక్రమం, ప్రతి అంశం కూడా సమాజ శ్రేయస్సు కోసం, మానవాళి యొక్క క్షేమం కోసం మనం అందరం కలిసి సాయి సర్వస్వం ద్వారా గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఆ రోజు మరలా అమావాస్య నాడు సాయంత్రం అమావాస్య పూజ మీతో చేయించడం అనేది జరుగుతుంది. పునర్నవ పూజను కూడా మీ అందరితో ఆచరింపచేయటం అనేది జరుగుతుంది. రేపటి కార్యక్రమంలో మరలా కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు. జై సాయినాథ్.